బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. 35,000 మార్క దిశగా పరుగులు పెడుతూ కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ ఉండడం, మార్కెట్లో డిమాండ్ పెరగడంతో పసిడి రేట్లు అంతకంతకు పెరుగుతున్నాయి. పుత్తడి పరుగులకు ఇప్పట్లో బ్రేకులు పడవా? కొద్ది రోజుల్లోనే ఆల్ టైం రికార్డు నమోదవుతుందా? జస్ట్ వాచ్. పుత్తడి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఆల్ టైమ్ హై దిశగా దూసుకెళ్తున్నాయి. దేశీయ మార్కెట్లో సాధారణంగా 30,000 అటూ ఇటుగా ఊగిసలాడుతుంటాయి బంగారం ధరలు. అయితే 2016లో మార్కెట్ చరిత్రలోనే 35,000 మార్కును టచ్ అయిన ధరలు అతి తక్కువ రోజుల్లోనే మళ్లీ వెనక్కి వచ్చాయి. ప్రస్తుతం బంగారానికి పెరిగిన డిమాండ్తో మళ్లీ 35,000 మార్కును టచ్ చేసే అవకాశాలున్నాయి. గత నెలలో ప్రారంభమైన పసిడి పరుగులు ఇప్పట్లో తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. గత కొన్ని రోజులుగా మార్కెట్ స్టేబుల్గా లేకపోవడం, ఇన్వెస్టర్స్ అంతా మెటల్ వైపు చూడడంతో ధరలు క్రమంగా పెరిగాయి. దీనికి తోడు పెళ్లిల సీజన్తో డొమెస్టిక్ మార్కెట్లో గోల్డ్కు డిమాండ్ పెరిగింది. ఇప్పుడు యుద్ధం వచ్చే అవకాశాలున్నాయంటున్న వార్తలు కూడా బంగారం పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. బంగారం ధర ఇప్పట్లో తగ్గే అవకాశం లేదంటున్నారు వ్యాపారులు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్సు గోల్డ్ ధర $1,340 చేరిందని, మరో నెల రోజుల్లో ఈ ధర $1,400 చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. నిజంగా అదే జరిగితే దేశీయ మార్కెట్లో తులం బంగారం 36,000 టచ్ చేస్తుందని చెబుతున్నారు. 37,000 పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. థర్టీ ఫైవ్కి రీచబుల్గా ఉంది దగ్గర దగ్గర. ఇప్పుడు రైట్ నా 34,850-86 దగ్గర ట్రేడ్ అవుతుంది. 35 ఖచ్చితంగా క్లోజ్ అవుతుంది బంగారం. ఈ పెరుగుదల అనేది ఇంకా అప్పుడు ఆగొద్దు అంటే ఖచ్చితంగా ఆగదు అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంది, సీజన్ స్టార్ట్ అయింది, ప్లస్ మనకి ఇక్కడ మనకు ఇండియాలో కూడా వాతావరణం కూడా కొంచెం హీటెడ్గా ఉంది పాకిస్తాన్కి ఇండియాకి మధ్య. ఇలా అవచ్చు అంటే మార్కెట్లన్నీ కూడా క్రాష్ అయ్యడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. పెద్ద వాతావరణంలో ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి చూపరు. పెరుగుతున్న ధరలతో బంగారం ప్రియులు పరేషాన్ అవుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 34,865 పలుకుతుండగా, 22 క్యారెట్ల బంగారం 32,000 దాటింది. సిల్వర్ కూడా పుత్తడితో పోటీ పడుతూ పరుగులు తీస్తోంది.